ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మరి ఇప్పుడు ఏ టీమ్స్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయో చూసేద్దామా హర్యానా స్టీలర్స్ లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్ హర్యానా టీమ్ కూడా ఈసారి మంచి స్క్వాడ్ తోనే ముందుకు వచ్చింది రైడింగ్ లైనప్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కానీ ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ ఎవరు ఈ టీమ్ లో లేరు కానీ హరియానా యొక్క డిఫెండింగ్ లైన్అప్ అయితే చూడటానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఎందుకంటే జయదీప్ ఉన్నాడు ఇంకా మొహమ్మద్ రీజా ఉన్నాడు ఇంకా మోహిత్ కూడా ఉండుంటే అసలు డిఫెండింగ్ లైన్అప్ ని ఆపలేకపోయే వాళ్ళం జైపూర్ పింక్ పాంతర్స్ జైపూర్ రైడింగ్ లైన్అప్ చూడండి అర్జున్ దేశ్ ఉన్నాడు ఇంకా కొంతమంది కొత్త రీడర్స్ కూడా వచ్చారు అలానే న్యూ యంగ్ ప్లేయర్స్ కూడా ఈ టీమ్ లో బాగానే ఉన్నారు లైక్ అభిజిత్ సోమవీర్ హృతిక్ ఇప్పుడు డిఫెండింగ్ లైన్అప్ ని చూసేద్దాం రీజా అభిషేక్ సుర్జీత్ ఇంకా మిగతా డిఫెండింగ్ లైన్అప్ ని స్క్రీన్ మీద చూడొచ్చు డిఫెండింగ్ లైన్అప్ లో ఇప్పుడు మిస్ అయింది ఎవరైనా ఉన్నారంటే తనే సాహుల్ కుమార్ తను కూడా ఉండుంటే అసలు ఫుల్ఫిల్ అయిపోయేది డిఫెండింగ్ లైన్అప్ తమిళ తలైవాస్ సచిన్ తన్వర్ వచ్చేసాడు కాబట్టి తమిళ తలైవాస్ టీం కూడా స్ట్రాంగ్ టీమ్ అయిపోయింది రైడింగ్ లైనప్ అయితే మీ స్క్రీన్ మీద చూడొచ్చు యాజ్ యూజువల్ స్ట్రాంగ్ ప్లేయర్స్ తో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఇంకా డిఫెండర్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ డిఫెండర్స్ ఏ ఉండబోతున్నారు డిఫెండింగ్ లైన్అప్ కూడా మీరు మీద చూడొచ్చు తమిళ తలైవాస్ అయితే ఎఫ్విఎం కార్డు ని యూజ్ చేసి ఆమిర్ హుసేన్ ని ఉంచేసుకున్నారు ఒకవేళ సాగర్ ఇంజూర్ అయితే ఆమిర్ పిక్చర్ లోకి వస్తాడు లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే అభిషేక్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు కాబట్టి ఈసారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి యూ ముంబా రైడింగ్ లైన్అప్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అజిత్ చౌహన్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా ఈ టీమ్ చాలా న్యూ యాంగ్ ప్లేయర్స్ ని కూడా తీసుకుంది మంజిత్ అయితే తనని కొన్నందుకు నేను వర్త్ అని ప్రూవ్ చేసి చూపించాల్సి ఉంది కానీ రైడింగ్ లైన్అప్ లో జాఫర్ దినేష్ అవైలబుల్ గా లేకపోతే రైడింగ్ లైన్అప్ ఒక ఫ్లాప్ అవ్వచ్చు ఇంకా డిఫెండింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే సునీల్ అండ్ పర్వేజ్ కామ్ అయితే తిరిగి వచ్చేసింది ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే యూ ముమ్మ టీం కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది పునేరి పల్టాన్ వీళ్ళైతే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంకా వీళ్ళ టీమ్ అయితే చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మేజర్ చేంజ్ అయితే ఒకటే మహమ్మద్ రీగా ఇప్పుడు టీమ్ లో లేడు మిగతా టీమ్ అంతా కూడా ఆల్మోస్ట్ ముందు సీజన్ లానే ఉంది రైడర్స్ ని చూడొచ్చు రైడర్స్ లో ఒక కొత్త ప్లేయర్ ఎడిషన్ అయితే అయింది తనే అజిత్ కుమార్ దీంతో పునేరి పల్టాన్ టీమ్ రైడింగ్ అయితే స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకా డిఫెన్స్ లైన్అప్ గురించి మాట్లాడుకుంటే పాత ప్లేయర్లు చాలా మంది ఉన్నారు ఇంకా కొత్త ప్లేయర్లు కూడా చాలా మంది వచ్చారు కానీ ఒకసారి మనం చూసినట్యితే లెఫ్ట్ కార్నర్ లో డిఫెండింగ్ టీమ్ ఎందుకు కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది టు సో ఫ్రెండ్స్ ఈ ఒక్కొక్క ర్యాంకింగ్ ఇస్తూ కామెంట్ సెక్షన్ లో రాయండి ఇంకా ఇవి కాకుండా ఏదైనా టీమ్ స్ట్రాంగ్ గా ఉందని మీకు అనిపించినా లేదంటే ఏదైనా టీం ఈ టీమ్స్ కంటే స్ట్రాంగ్ గా ఉందనిపించినా ఆ టీమ్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వీడియోని చూసారంటే వీడియో ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు చేయకపోతే ఇప్పుడు చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్